ఇటీవల కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు స్థానిక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పెన్నా నది ప్రవాహం అధికం కావడంతో ఆ నదిపై నిర్మించిన బ్రిడ్జి పాక్షికంగా ధ్వంసం కావడంతో వాహనాలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. అనంతపురం జిల్లా కమదూరు మండలం నూతిమడుగు సమీపంలో పెన్నా నదిపై నిర్మించిన కాజ్వేపై నుండి 20 రోజుల నుండి నీరు ప్రవహిస్తూనే ఉంది. ఇటీవల అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు గేట్లు పూర్తిగా మూసివేయడంతో కాజ్వేకు నిర్మించిన పైప్లైన్ బయటపడి బాగా దెబ్బతిని పోయిందని, దీనిపై వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని నూతిమడుగు గ్రామస్తులు ప్రమాదక సూచనలు కూడా ఏర్పాటు చేశారు. ధర్మవరం కళ్యాణదుర్గం ప్రధాన రహదారి కావడంతో రాకపోకలు అధికంగా ఉంటాయని, వెంటనే దీన్ని మరమ్మతులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ఈ పెన్నార్ బ్రిడ్జి కింద ఉన్నటువంటి శ్రీరామరెడ్డి పైప్ లైన్ గత నెల రోజుల నుంచి వాటర్ సమస్య రావడంతో